మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 6వ వార్డు టీడీపీ అభ్యర్థి పోతురాజు సమత 534 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనని అఖండ మెజారిటీతో గెలిపించిన 6వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. గుంటూరు టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న అరాచకాలకు ఇదే నిదర్శనమని వెల్లడించారు. అధికార పార్టీ ప్రజలపై మోపుతున్న పన్ను భారానికి ప్రజలు జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి బుద్ధి చెప్పారని, ఈ గెలుపు ప్రజా గెలుపే అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రజాగ్రహంతో వైసీపీని బంగాళాఖాతంలో కలిపే సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు తారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వార్డు సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. రోజుల్లో నేనండి అందరికీ అందుబాటులో ఉంటాను, స్థానికురాలని 24 గంటలు అందుబాటులో ఉంటాను. ప్రతి సందులోని వారికి ఉన్న ఇబ్బందులన్నీ తెలుసుకొని వాటికి సాల్వ్ చేయడానికి చూస్తానండి. ప్రతి ఒక్కరికి నాది ఫోన్ యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తాను, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ వాళ్ళు వాట్సాప్లో తెలియజేయటం వలన నేను చూసుకొని వాళ్ళ యొక్క సమస్యలన్నీ క్లియర్ చేస్తామని అనుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు 6వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతురాజు సమత గారు ఘన విజయం సాధించారు. ఈ ఘన విజయానికి ముఖ్య కారకులు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్ గారు. ఆయన ఎలక్షన్ లాగా ఈ వార్డులో కూర్చొని పార్టీ యంత్రాంగాన్ని మొత్తం సమిష్టిగా పనిచేసేటు ప్రణాళిక రచించి పనిచేశారు. అట్లాగే గుంటూరు నగరంలోని పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక కృత్యాలకి, వాళ్ళ ప్రభుత్వ పతనానికి ఈ ఎలక్షన్తో బుద్ధి చెప్పాలి, ఎలక్షన్తో నాంది పలకాలనే కోరికతో సమిష్టిగా కృషి చేసి మేము ఘన విజయం సాధించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలోనే చెప్పడం జరిగింది. ఇది కేవలం 6వ డివిజన్కి సంబంధించినటువంటి ఎన్నిక కాకుండా రాష్ట్రంలో జగన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పాలనలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 6వ డివిజన్లో ఉన్నటువంటి స్థానిక ప్రజలు, విఘ్నులైనటువంటి ప్రజలు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతిబింబించే విధంగా ఈరోజు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగిరివేసే విధంగా దాదాపు 547 పైచులు కోట్లతో పోతురాజు సమత గారిని గెలిపించడం జరిగింది. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా గత 6 నెలల నుంచి ప్రతిరోజు కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉన్నటువంటి సమత గారికి ప్రజలు ఈరోజు పట్టం కట్టారు. అలాగే తెలుగుదేశం పార్టీ పూర్తి కుటుంబ సభ్యులు యావత్తు కూడా ఈరోజు ఈ విజయంలో భాగస్వాములై ముందుకొచ్చి పార్టీ శ్రేణులు, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం చంద్రబాబు ద్వారానే సాధ్యమవుతుంది, తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది, తిరిగి మన రాజధాని అమరావతిని సాధించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి ఎన్నికల్లో బహిర్గతం చేయడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజలందరూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని అతని ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నసీర్ ఒక్కడే అని కాదు, నసీర్ వెనకాల తెలుగుదేశం పార్టీ యావత్తు కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఇది విజయం నా ఒక్కడిది కాదు, మన అందరిది. కాకపోతే రాష్ట్రంలో జగన్ రెడ్డి చేస్తున్నటువంటి పరిపాలన కేవలం ఎమ్మెల్యేలు ఇద్దరే కాదు, ఎమ్మెల్సీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి కౌరవ సైన్యం 45 మంది కార్పొరేటర్లు ప్రతి వీధిలో కూడా ప్రజలను భయప్రాంతులు చేసి వాళ్ళని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు, ఎలక్షన్ రోజు యావత్తు యంత్రాంగాన్ని కూడా గుప్పెట్లో తీసుకొని ప్రజలను భయప్రాంతులు చేసి 60% వెళ్లాల్సినటువంటి పోలింగ్ శాతాన్ని 37% తగ్గించినటువంటి ఘనత ఈ వైసీపీ నాయకులది. దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో గుంటూరు నగరంలో ప్రతి ఇంటి మీద కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అడ్డ గుంటూరు అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం.